నెల్లూరు నగరపాలక సంస్థలో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులందర్నీ పర్మినెంట్ చేయాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. గురువారం నెల్లూరు నగరంలోని బోసుబొమ్మ వద్దనున్న ఏబిఎం కాంపౌండ్ నుండి విఆర్సీ సెంటర్ వరకు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ కరోనా వారియర్స్ అయిన మున్సిపల్ కార్మికులను వైసీపీ ప్రభుత్వం నమ్మక ద్రోహం చేసిందని అన్నారు. తక్షణమే మున్సిపల్ కార్మికులందర్నీ పర్మినెంట్ చేయాలని, లేని పక్షంలో నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. స్థానిక సమస్యల పరిష్కారం కోసం 20వ తేదీ కార్పొరేషన్ కార్యాలయం ముట్టడి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు కత్తి శ్రీనివాసులు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి కె పెంచల నరసయ్య, సిఐటియు నగర కార్యదర్శి జి నాగేశ్వరరావు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నెల్లూరు నగర అధ్యక్ష కార్యదర్శులు ఆర్ఎం సునీల్, ఎం అశోక్ నాయకులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి చేసిన వాగ్దానం అమలు చేయకపోతే నిరవధిక సమ్మెకు సైతం వెనకాడము. అనేక రోజుల నుంచి మా నిరసనను, మా బాధని మున్సిపల్ కార్మికులందరూ వివిధ రూపాల్లో ఏ పనులకి ఆటంకం కలగకుండా తెలియజేస్తా ఉన్నారు. ఈ లెక్క సహనాన్ని పరీక్షించొద్దు. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు వెంటనే ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయండి. మేము ప్రజలందరికీ చేసే విజ్ఞప్తి, నిరవధిక సమ్మెలోకి వెళ్ళినా ఈ యొక్క అసౌకర్యాలకే ఈ రాష్ట్ర ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత. ఈ కార్మికులు పడుతున్నటువంటి బాధలని, ఈ కరోనా వారియర్స్ పడుతున్నటువంటి ఇబ్బందుల్ని, వీటన్నిటిని అర్థం చేసుకొని మున్సిపల్ కార్మికులు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు చేస్తున్నటువంటి ఈ పోరాటానికి ప్రజలందరూ తమ నైతిక మద్దతుని, తోడ్పాటుని అందించవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నెల్లూరు నగరంలో ఉండేటటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే గారు, గతంలో నారాయణ గారు మంత్రిగా ఉన్నప్పుడు మా ఎన్నికేత అనేకమైనటువంటి వాగ్దానాలు చేశారు. మా ఎన్నికేత ర్యాలీలో పాల్గొన్నారు. మేము సొంతా ఇప్పే, అదేవిధంగా బనీన్తో ఉంటే బనీన్ కూడా ఉండకూడదని చెప్పేసి మా ఎన్నికేత సొంతా కూడా ఇప్పేసి, బనీన్ కూడా ఇప్పేసి మా ఎన్నికేత తిరిగినటువంటి పరిస్థితి ఆ రోజు లేదా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత, మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత వీళ్ళందరినీ కూడా పర్మినెంట్ చేసేదానికి ఏ ప్రయత్నం చేశారని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. అందుకని ఎమ్మెల్యేలు కానీ, అదేవిధంగా వైసీపీ ప్రభుత్వం ఉండేటటువంటి మంత్రులు కానీ వీళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలి. లేని పక్షంలో రాబోయే రోజుల్లో ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా సిఐటీగా మేము హెచ్చరిస్తున్నాం. ఈరోజు కేవలం కలకలమంచినట్టు 6000 రూపాయలు పారిశుద్ధ్య కార్మికులకు మాత్రమే ఇచ్చి మిగతా కార్మికులందరినీ కూడా కలుపుకొచ్చేటువంటి పరిస్థితి రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు. అంతేకాకుండా 6000 రూపాయలు కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సక్రమంగా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు, దాన్ని చేతుల్లో కలిపేటువంటి పరిస్థితి లేదు. ఇటువంటి సమస్యలన్నీ పరిష్కారం కోసం పెద్ద ఎత్తున మేము రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన సిద్ధపడుతున్నాం. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ముప్పై కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నా, లేదంటే ఈ ఆందోళన తీవ్రతరం చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.